మాట ప్రభువా ప్రభువా అని పిలుచుచున్న నీవు నిజముగా దానిలో ఉన్నటువంటి అర్థమును మనము ఎరిగిన వారముగా ఆ మాటను మనము పలకగలిగిన వారుగా ఉండాలంటూ ఉన్నాడు. అసలు ఎవరు ప్రభువు? ప్రభు అని ఎవరిని పిలుస్తున్నారు? ప్రభు అని ఎవరిని పిలవగలుగుతాము? అమ్మా ఎవరిని పిలుస్తారు ప్రభు అని? ఎవరినండి చెప్పాలి, ఎవరిని పిలుస్తారు ప్రభు అని? ఇంతకుముందు అమ్మా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, గాడ్ బ్లెస్ యు అమ్మా. ఎవరిని పిలుస్తారండి? రాజును. మీరు ఎప్పుడైనా సినిమాలు చూసారా అమ్మా? సినిమాలు చూసారు ఎవరన్నా చెప్పండి అమ్మా, సినిమాలు చూసారా లేదా? మరీ అంత పరిశుద్ధులుగా ఇక్కడ అమ్మా మనము నటించిన అవసరం లేదు. అందుకే దేవుడు అనేది మన యథార్థత, మన హృదయ స్థితి దేవుడికి తెలుసు. సినిమాలు చూసారా లేదా అమ్మా? చూసారా లేదా? నిజం చెప్పండి అమ్మా, చూసారా లేదా? నేను చూశాను, నేను చూశాను. ప్రభువుని ఎరగినప్పుడు, నేను 10th ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను ఒంగూరులో నా ఇంటర్మీడియట్ చేశాను. ఆ టైంలో నేను చూడని సినిమా అంటూ ఏది లేదు. సినిమా అంటే పిచ్చి నా జీవితం. కానీ ఈ రోజున అటువంటి నన్ను దేవుడు పిలుచుకొని ఆయన పిచ్చి నాకు విడుదల చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పాతకాలపు సినిమాలలో డైలాగులు ఉంటాయండి. ఏ డైలాగు అంటే ప్రభువా అనే డైలాగులు ఉంటాయి. అవునా కదమ్మా? ఎవరు ప్రభువాని పిలుస్తారు? ఎవరు పిలుస్తారు ప్రభువాని? ఎవరిని పిలుస్తారు ప్రభువాని? దేశానికి రాజు అయి ఉన్నటువంటి రాజు ఆయన నిలబడి కూర్చొని ఎవరక్కడా అనగానే అప్పుడు అప్పుడు ఏం చేస్తారమ్మా? అప్పుడు ఎవరు భక్తులు మంత్రులైనా ఎవరైనా సరే చిత్తమో ప్రభువా ఏం చెప్తారండి? అయ్యా రాజా ఏంటి, ఏం చేయాలని అడగరు. వారు వారి నోటన వచ్చే మాట ఏమిటయ్యా అంటే రాజుగా ఆయన ఒక కేక వేస్తే చాలు, ఆయన ఒక అరుపు అరిస్తే చాలు, భక్తులైనను మంత్రులైనను ఎవరైనను సామంతులైనను ఎంతటి వాడైనను వారు ఆ రాజు ఎదుట ఏమని పలకాలటండి. వారు ఏమని పలికేవారు? ప్రభువా చిత్తము ప్రభువా. వారు కూడా ఎలాగ పలికేవారు? వారి శిరస్సును వంచి చిత్తము ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనగా అయ్యా నీవు నా అధికారివి, నీవు నా నాయకుడివి, నీవు నా సృష్టికర్తవి, అయ్యా మేము ఏమి చేయాలో మాకు చెప్పు అని అర్థం. ప్రభు అంటే ఏంటి? చిత్తము ప్రభువా అంటే ఏంటి అర్థం? చిత్తం అంటే ఏంటిది? అయ్యా నీవేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, నీవు చేయడానికి సిద్ధము అని అర్థం. అవునా కదా? అయ్యా మాట్లాడండి అయ్యా. అవునా కదా? అయ్యా చిత్తము ప్రభువా అని మాట పలుకుతూ ఉంటారు. ఆ మాటలో ఉన్న అర్థము భావము ఏమిటయ్యా అంటే అయ్యా నీవు ఏమి చెప్పుతావో చెప్పు, దానిని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని అర్థం. ఈ రోజున ప్రభువా ప్రభువా అని నీవు నేను పిలుచుచు ప్రార్థిస్తున్నటువంటి మన భక్తి జీవితాలలో ఈ విషయమును, ఈ సత్యమును మన అనేకులు గ్రహించలేకపోతున్నారు, అనేకులు ఎరగలేకపోతున్నారు. అందుకే దేవాది దేవుడు తన వాక్యములో రాయించిన ప్రకారము ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశించలేదు. వై? బికాస్ ఎందుకయ్యా అంటే ఎవరైతే ప్రభువారు పిలుస్తూ ఉన్నారో వారు ఏం చేయట్లేదు,
అయ్యా నీవేం చెప్తావో